హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ చట్నీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. జనరల్గా మనం ఇడ్లీ, దోశ, వడ ఇలా టిఫిన్స్లోకి రెగ్యులర్గా చేసుకునే చట్నీస్, అంటే పల్లీ చట్నీ, పుట్నాల చట్నీ, కొబ్బరి చట్నీ చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా రెగ్యులర్గా చేసుకునే చట్నీస్ కాకుండా ఈరోజు మనం శనగపప్పుతో, పచ్చి శనగపప్పుతో చట్నీ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. సో రోజు చేసుకునే చట్నీస్ కాకుండా ఇలా పచ్చి శనగపప్పుతో చట్నీ చేసి టిఫిన్స్లోకి సర్వ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా ఈ చట్నీ ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసి దోరగా ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర, 2 టీ స్పూన్ల మినపగుళ్ళు, అలాగే 1/2 కప్పు దాకా పచ్చి శనగపప్పు వేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేయండి. పప్పు పూర్తిగా వేగాల్సిన పని లేదండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసిన తర్వాత కూడా పప్పు వేగుతుంది కాబట్టి. కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ నేను 6 నుంచి 8 పచ్చిమిర్చి యూజ్ చేశాను. పచ్చడి కన్సిస్టెన్సీని బట్టి, కారాన్ని బట్టి మనం పచ్చిమిర్చి వాడుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి పచ్చిమిర్చి చక్కగా వేగేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఒక 3 లేదా 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా పప్పు, పచ్చిమిర్చి చక్కగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారుకోనివ్వండి. చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా డ్రై కోకోనట్ పౌడర్ వేస్తున్నానండి. ఈ కోకోనట్ పౌడర్కి బదులుగా మీరు పచ్చి కొబ్బరి వాడుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఫస్ట్ ఫైన్గా గ్రైండ్ చేసి ఆ తర్వాత పచ్చడి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకుని బ్లెండ్ చేసుకుని పెట్టుకోండి. ఇలా చట్నీ తయారు చేసుకున్న తర్వాత కొద్దిగా తాలింపు వేసేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పచ్చి శనగపప్పు చట్నీ రెడీ అయిపోతుంది. చాలా ఇన్స్టెంట్గా, క్విక్గా చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ బ్రేక్ఫాస్ట్తో అయినా ఈ చట్నీని సర్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం బ్రేక్ఫాస్ట్లోకి ఈ చట్నీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో ఉన్న చట్నీ రెసిపీస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.